Okay, so next ippudu attikaya maavudikaya curry tayaru chesukundam. But asalu em padarthalu kavalo chuddam. Kavalsina ullipay mukkalu, attikaya, maavudikaya mukkalu, paspu, salt, karam, noone, pachimirapakayalu, last kottimira. So even meda kavalsina ingredients attikaya maavudikaya curry chesukodaniki. So idi kuda baa pulupulaga untademo. Baaguntadi. Because maavudikaya add chestam kada. Chaala baaguntadi. Inka indulo masala kuda vaadamandi. Ilagaithe chaala baaguntadi. Em masala lekunda baa chestam. Inka em undi chaala baaguntadi. Sare sare late cheyakunda chesey. Sare andi. దేంట్లోకి తింటారు ఇది ఎక్కువగా రైస్ లోకే అండి అవునా రైస్ లోకే బాగుంటుందండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నామండి సో చక్కగా వేడివేడి అన్నం నెయ్యి అరటికాయ మామిడికాయ కర్రీ తింటే బాగుంటుంది బాగుంటుందండి నెయ్యి ఇష్టం చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేనన్న ఉత్తమ మామిడికాయ కూర వేసుకుంది అందులో వర్షాకాలం వేసుకుంటే ఇంకా బాగుంటుంది అవునా వర్షాకాలం స్పెషల్ ఇది లేదు అప్పుడు బాగుంటుందండి కొంచెం ఆ క్లైమేట్ కి ఈ కర్రీ చాలా బాగుంటుంది వేడివేడిగా సమ్మర్ లో ఏం రెసిపీస్ చేసుకుంటారు జనరల్ గా మీరు అలానే ఏమీ లేదన్నమాట అయ్యి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం ఓకే కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తాను బేగా సాల్ట్ వేసుకున్నాను తప్పకుండా అండి సాల్ట్ వేగేసుకుంటే త్వరగా అయిపోతుంది అట్కె ముక్కలు వేసుకొస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఇప్పుడు వేసేసుకున్నాను ఇంకేంటండి అరటికాయలు మామిడికాయలు ఇంకా వేటి వేటితో మీరు కాంబినేషన్గా చేసి కూరలు చేస్తూ ఉంటారు ఇంకా చేపల పులుసు బాగా పెడతానండి చికెన్ ఫ్రై బాగా చేస్తాను బిర్యానీ ఇంకా ఆల్మోస్ట్ అన్ని బాగా చేస్తాను మీ సైడ్ బాగా తింటారు కదా నాన్ వెజ్ బాగా తింటారండి మూత పెట్టేసుకున్నాను పెట్టదామండి ఎంతసేపు పెట్టాలండి ఒక నిమిషం అండి అంటే కొద్దిగా మాకు అంటే ఈ దొమ్మని మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసేసుకుంటే గొడవ ఉండదండి లేదా ఇప్పుడు ఏమన్నా వేసేసుకున్నామంటే మనకి అరటికాయ ఉడకదండి బేగాని అంటే కొంచెం అది ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి పులపులగా కమ్మగా ఉంటుంది బాగుంటుందండి మీ గోదావరి ఏరియాలో ఎలాంటి పండుగలు ఏ పండుగ బాగా సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి బాగా చేస్తారండి సంక్రాంతి ఊరు ఉత్సవాలు కట్ట బాగా చేస్తారండి కోడిపందాలు ఉంటాయా ఆ ఉంటాయండి అన్నీ ఉంటాయండి కోడిపందాలు బాగా చేస్తారు కానీ ఎప్పుడు చూడలేదు అంటే అమ్మగారు ఇక్కడే ఉంటారండి హైదరాబాద్ లో అందుకు పండక్కి అక్కడికన్నా ఇక్కడికే వచ్చేస్తామండి అమ్మగారు నన్నసేపే కదండి ఏదన్నా అందుకోసమని అమ్మగారింటికి వచ్చేస్తాం పండగ అంతా మా ఊర్లోనే ఉంటది కదండి లీవ్ తీసుకుని మా అమ్మగారింటికి వస్తాం అందరు ఇక్కడే ఉంటారు ఒకసారి చూద్దామండి మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తాం ఒక అరటికాయకి ఒక చిన్న మామిడికాయ సరిపోతుంది అవునా కరెక్ట్గా సరిపోతుంది మామిడికాయ పప్పు అంటే చాలా ఇష్టం తెలుసా అవును బాగుంటుందండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చింత షుగర్ పప్పు ఇంకా బాగుంది లేదా చింత షుగర్ తీసుకొని షుగర్ పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ పప్పు మామిడికాయ పప్పు నా ఫేవరెట్ పప్పులు ఈసారి మా ఊరు వచ్చిన మేము చేసి పెడతామండి తప్పకుండా అండి ఇప్పుడు కూడా ఒకసారి మూత పెట్టేస్తాను ఎంతసేపు ఒక నిమిషం ఒక నిమిషం మామిడికాయ బాగా మగ్గిపోతుంది కదండి అరటికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు రెండు మగ్గిపోయినట్టున్నాయి కదా మగ్గిపోయి ఏం చేద్దాం మనం కొంచెం పసుపు వేసుకుందామండి ఎలాగో సాల్ట్ యాడ్ చేస్తాం కొంచెం కారం కొద్దిగా ఆయిల్ వేస్తాం బాగా ట్రై గ్రేవీ కూరలు అన్నిటికన్నా నూనె ఎక్కువగా ఉండే బాగుంటుంది అవునా బాగా నూనె ఉప్పు కారాలు బాగా పుష్కలంగా తింటున్నట్టున్నారు నెక్స్ట్ ఏం చేయాలి నూనె వాటర్ వాటర్ వేసుకుందాం ఇది కూడా అరటికాయ ముక్క ములిగే వరకు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది గోదావరిలో అంత బాగా తెలివైన వాళ్ళు అంటే కదండి నిజమేనా తెలియదు నాకైతే అయ్యా అయ్యో తెలివి అంటే నాకు అంతంత మాత్రమే కదండి అయ్యో సరే అండి తప్పకుండా కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి తగ్గిపోవచ్చండి కొంతమంది భయం వేసి మాట్లాడకపోవచ్చండి
అంతే కదండి. ఎంతసేపు పెట్టాలి పోతా? 10 నిమిషాలు పెట్టుకోండి సార్. థ్రెడ్ డిషార్ట్ చేసుకోవచ్చా? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఒక్క 2 మినిట్స్ మనం అలా మూత పెట్టేసి వాటర్ వేసాం కదా మగ్గించేద్దాం. 2 మినిట్స్ తర్వాత విల్ సీ అండ్ డిష్ అవుట్. ఒకసారి మూత తీసి చూస్తామండి. ఓకే అండి, అయిపోయిందా? డిష్ అవుట్ చేసేద్దాం. నాకు ఇలాంటి ప్యూర్ వెజ్ రెసిపీస్ అంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ మేడం, అందుకు మీ షోకి పార్టిసిపేట్ చేసేసి. లాస్ట్ నువ్వు కొత్తిమీర పైన. ఓకే, అరటికాయ మామిడికాయ కర్రీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదండి అరటికాయ మామిడికాయ కర్రీ వేడివేడిగా రెడీగా ఉంది. ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. అరటికాయ మామిడికాయ కర్రీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: అరటికాయ, మామిడికాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, కొత్తిమీర, నూనె. అరటికాయ మామిడికాయ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అరటికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం, నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించాలి. చివరిగా డిష్ అవుట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, అరటికాయ మామిడికాయ కర్రీ రెడీ.